ఇక్కాల కొంత జనం రావాలి రావాలంటే అక్కడ ఉన్న మనిషిని పక్కకి దొయ్యాలి తెలుగుదేశం వాటర్ టర్న్ అవడానికి అవకాశం ఉంది ఆ పార్టీకి భవిష్యత్తు లేదంటే దీనికి ఎక్కడో సాక్ష్యం అక్కర్లా తెలంగాణనే సాక్ష్యం తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉన్నంత వరకు బయటికి రాలేవరు తెలుగుదేశం భవిష్యత్తు లేదు తెలంగాణలో అనుకున్నాక 2014 లో నుంచి 18 మధ్య చాలా మాక్సిమం వెళ్ళారు మళ్ళీ 18 లో నిలబెట్టుకుంది తెలుగుదేశం పార్టీ ఇది నిలబెట్టుకుందామని ప్రయత్నించింది కానీ విఫలం అయిపోయింది అక్కడ ఇక దాంతో అప్పటికి 2004 ఓడిపోయారు 2009 ఓడిపోయారు 2014 ఓడిపోయారు 2018 ఓడిపోయారు నాలుగు ట్రిప్పులు ఏమైపోయింది 14 అంటే రెండు ట్రిప్పులు 2004 9 కి వచ్చేటప్పటికినే ఓడిపోయాక 14 లో ఎక్స్పెక్ట్ చేశారు అప్పుడు నిలబడ్డారు కానీ హైదరాబాద్ లాంటి చోట్లనే సక్సెస్ అయ్యారు తప్పించి ఖమ్మం హైదరాబాద్ లాంటి చోట్ల మిగతా స్టేట్ అంతా వదిలేసుకున్నారు అదంతా టీఆర్ఎస్ కన్నా లేకపోతే వీళ్ళకి వెళ్ళిపోయారు కాంగ్రెస్కి వెళ్ళిపోయారు అప్పటి నుంచి 18 లో మళ్ళీ చివరి ప్రయత్నం చేసింది తెలుగుదేశం ఒక రకంగా స్ట్రాంగ్ అటెంప్ట్ చేసింది కాంగ్రెస్ తోనే ఏకంగా పొత్తు పెట్టుకుని అది కూడా ఫెయిల్ అయింది ఏకంగా రెండు స్థానాలకు పరిమితం అయిపోయింది అప్పటితో ఇక తెలుగుదేశం పార్టీలో భవిష్యత్తు లేదన్నాక వాళ్ళందరూ ఏమైపోయారు చెట్టుకొక్కలు పొట్టలొక్కలు ఈవెన్ కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన పార్టీ ఆంధ్రప్రదేశ్లో రెండు సార్లు అవకాశం లేకపోయేటప్పటికి ఏమైపోయింది ఇప్పుడు శాంతం అయిపోలా రాజకీయం ప్రాంతీయ పార్టీలకు ఎక్కువ సమస్య ఉంటుంది అది జాతీయ పార్టీల కంటే కూడా కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారడం వల్ల అయ్యింది ఇక్కడ